నేడు తెలంగాణ వీరోచిత సాయుధ పోరాటం గురించి కొన్ని అంశాలు మీ ముందు మనవి చేస్తాను. మొఘల్ రాజు ఔరంగజేబ్ దక్షిణ భారతదేశాన్ని జయించి తన రాజప్రతినిధిగా సైనికాధిపతులను హైదరాబాదులో మరికొన్ని చోట్ల నియమించారు. ఔరంగజేబ్ మరణం తర్వాత వీరు మొఘల్ రాజ్యం బలహీన పడినందున స్వాతంత్రం ప్రకటించుకున్నారు. వారే నిజాం రాజులు. వారు అనేక రకాలైనటువంటి ద్రోహాలు చేశారు. మహారాష్ట్ర ఔరంగజేబును ఓడించిన సందర్భంగా వారు మహారాష్ట్రకు శివాజీకి సపోర్ట్ ఇవ్వలేదు. అలాగే టిప్పు సుల్తాన్ ఈ పోరాటాన్ని సాగిస్తుంటే ఆయనకు మద్దతు ఇవ్వకుండా బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చారు. అందువల్ల బ్రిటిష్ వారు నిజాం నవాబును కాపాడేందుకు అనేటువంటి పేరుతో ఇక్కడ వారి సైన్యాన్ని ఉంచారు. ఆ సైన్యం ఖర్చు పేరుతో కోస్తాంధ్ర జిల్లాలను రాయలసీమ జిల్లాలను ఒకటి తర్వాత ఒకటి బ్రిటిష్ వారికి అప్పగించారు. మిగిలిన హైదరాబాద్ రాష్ట్రం అత్యంత నికృష్టమైన ఫ్యూడలిజం, కరడుగట్టిన ఫ్యూడలిజం అమల్లో ఉన్నటువంటి రాష్ట్రం. ఒకప్పుడు రష్యాను జాతుల బందీఖాన అనేవారు. హైదరాబాద్ రాష్ట్రం భాషల బందీఖాన అయింది. కేవలం 11% మాట్లాడే ఉర్దూ భాషను అధికార భాషగా, పాలనా భాషగా, బోధనా భాషగా కొనసాగించి ఇతర రకాలైన ఏ రకమైన విద్యాబోధనను అంగీకరించలేదు. ప్రభుత్వం పాఠశాలలు పెట్టకపోయినా ప్రైవేట్ పాఠశాలలు పెట్టడానికి కూడా అనుమతించలేదు. అలాగే దేశంలో గ్రంథాలయాలను పెట్టుకోవడానికి కూడా అంగీకరించలేదు. భారతదేశమే బ్రిటిష్ వారి కింద చీకటి రాజ్యం అయితే హైదరాబాద్ సంస్థానం చిమ్మ చీకటి రాజ్యం. తెలంగాణలో భూకేంద్రీకరణ అతి తీవ్రంగా ఉండేది. దాదాపు సాగులో ఉన్న భూమి 70% భూస్వాముల చేతుల్లో లేక నిజాం చేతుల్లో ఉండేది. వరంగల్ నల్లగొండ జిల్లాల్లో జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి 20 గ్రామాల్లో 150,000 ఎకరాల భూమి. నరరూప రాక్షసుడిగా పేరు పొందిన విష్ణూరి దేశముఖ్ రామచంద్రారెడ్డి 60 గ్రామాల్లో 40,000 ఎకరాల భూమి. ఖమ్మం జిల్లా మధిర తాలూకాకు చెందిన కల్లూరి దేశముఖ్ 1 లక్ష ఎకరాల భూమి ఉండేది. 5,000 ఎకరాల పైన భూమి ఉన్నటువంటి భూస్వాములు 550 మంది ఉండేవారు. రాష్ట్రం మొత్తం మీద చిన్న పెద్ద భూస్వాముల్లో 1,982 మంది ముస్లింలు, 618 మంది హిందూ భూస్వాములు ఉండేవారు. నిజాం సొంత ఖర్చు కోసం 636 గ్రామాల్లో 530,000 ఎకరాల భూమి ఉండేది. దీన్ని సర్పకాస్ భూమి అనేవారు. ఇది కాక ప్రభుత్వం నుండి ఆయన ఖర్చుల కోసం మరొక 75 లక్షలు ప్రతి సంవత్సరం తీసుకునేవాడు. నిజాం రాజులు అత్యంత విలాసంగా జీవించేవారు. ఆనాడు అనేక మంది భార్యలు ఉంపుడుగత్తెలతో 100 కొద్ది భవనాలతో ఆయన జీవించారు. 400 కోట్ల రూపాయల ఆస్తితో ప్రపంచంలోకంతా ధనవంతుడిగా నిజాం నవాబు పేరుగాంచారు. ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వారు దారుణమైన దరిద్రంతో, బాధలతో జీవించేవారు. వారు రాష్ట్రంలో అన్ని కులాల వారు, జమీందారులు, దేశముఖులు, ప్రభుత్వ అధికారులకు వెట్టి చాకిరీ చేసేవారు.
వెట్టి చాకిరి అంటే తెలంగాణ భాషలో మాట్లాడాలంటే ఫుకట్కు పనిచేయాలి, ఉచితంగా కూలి లేకుండా తప్పనిసరిగా పనిచేయాలి. ఇది ఈ రకమైనటువంటి అన్ని కులాల వారు చేయాల్సినటువంటి పరిస్థితి. రా జమీందారుల దేశముఖుల భూములు మొదట ఊళ్ళో ఉన్న రైతులందరూ దున్నాలి. చెరువు ఉంటే చెరువు నూళ్ళు ముందు భూస్వాములకే ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు బట్టలు నేసి ఉచితంగా ఈ జమీందారులకు, దేశముఖులకు, వారి బంధువులకు ఉచితంగా ఇవ్వాలి. అలాగే కళ్ళు గీసే కార్మికులు ఉదయం లేవగానే వారు నీర ఉచితంగా ఇవ్వాలి. తర్వాత భూస్వాములకు తర్వాత కళ్ళు ఉచితంగా ఇవ్వాలి. ఇది కాక ఇతర రకాల ఏర్పాటు చేయాలి. దళితులు ఈ భూస్వాముల గడియల ముందు ఊడ్చి సాన్ని చల్లి వారి ఎద్దుల ఇళ్లలో కూడా శుభ్రం చేసి ఈ పనులే కాకుండా వారు చెప్పిన పనులు చేయాలి. చాకళ్ళు వారికి ఉచితంగా బట్టలు ఉతకాలి. ఈ భూస్వాములు ఏదైనా ఇతర ఊళ్ళకు పోయినప్పుడు వారి వెనకాల ముందు ఇద్దరు చాకలి కులానికి చెందినవారు పెట్టెలు ఎత్తున మోసుకొని పరిగెత్తాలి. వీరి కోడల బళ్ళు అందుకనే వేగంగా పరిగెత్తాయి. నెత్తిన బరువుతో వారు పరిగెత్తాలంటే ఎంత బాధ ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే రోజు సాయంకాలం వచ్చి ఇళ్లలో దీపాలు ముట్టించి వాటిని శుభ్రం చేసి మంచాలు పరుపులు వేసి పోవాలి. అలాగే ఇంకా ఇతర వృత్తుల వారు కూడా వారికి సర్వీస్ చేయాలి. బ్రాహ్మణులు ఉచితంగా విస్తరణ కుట్టివ్వాలి. వైశ్యులు తమ వ్యాపారంలో ఏం సంపాదించుకున్నా ఈ భూస్వాముల ఇళ్లలో ఉత్సవాలు జరిగినా పెళ్ళిళ్ళు జరిగినా వీటన్నింటికి ఉచితంగా సరుకులు ఇవ్వాలి, అధికారులకు కూడా ఇవ్వాలి. ఇది కాక వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు కానీ ఇతర ఫంక్షన్స్ కానీ జరిగినప్పుడు అప్పుడు కూడా ఉచితంగా వీటన్నింటినీ సప్లై చేయాలి. ఈ వట్టి చాకిరీ అత్యంత దారుణంగా ఉండి ప్రజలు తీవ్రంగా బాధపడేటువంటి వారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర జన సభ ఒకటి ఏర్పడింది. అదే తర్వాత కాలంలో ఆంధ్ర మహాసభగా రూపొందింది. ఆంధ్ర మహాసభ అంటే తెలుగు మాట్లాడేవారి సమావేశం. ముందుగా లైబ్రరీలు పెట్టుకోవడానికి పర్మిషన్, పాఠశాలలు పెట్టుకోవడానికి పర్మిషన్, వర్తకులకు సౌకర్యాలు, ఈ రకమైనటువంటి కోరికలతో ఆంధ్ర మహాసభ ప్రారంభమైంది. ఆనాడు మరొక వైపు ఇంకా తీవ్రమైనటువంటి నినాదాలు కావాలనే కోరిక ఉండేది. వారు గ్రంథాలయ ఉద్యమాన్ని బలపరచమని ప్రభుత్వాన్ని వేడుకునేటువంటి వారు. ఇక్కడ తెలుగే మాట్లాడడానికి అవకాశం లేనప్పుడు ఇక గ్రంథాలయాలు ఇలాంటి వాటికి ఉండేటువంటి సమస్యలు మనం ఊహించుకోవచ్చు. ఈ మహాసభలో జరిగే కొద్దీ ప్రజల్లో చైతన్యం పెరిగింది. గోలకొండ పత్రిక, తెలుగులో మీజాన్ పత్రిక, రయ్యత్ అనేటువంటి పత్రిక, ఇవన్నీ కూడా నిజాం సర్కార్కు వ్యతిరేకంగా తమ రాతలలో ఏదో రకమైనటువంటి పద్ధతులు ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నం చేసేవారు. దీనివల్ల చదువుకున్న కొద్దిమంది ఇతర ప్రజలకు కూడా ఈ పత్రికల్లో రాసిన రాతలు వీటన్నింటినీ వివరించేటువంటి వారు. హైదరాబాదులో ముస్లింలు 11% ఉన్న సంస్థానంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది. ఉద్యోగాల్లో ఎక్కువ భాగం ముస్లింలు ఉన్నా
వారు స్థానిక ముస్లింలు కాదు. వీరికి చదువు చెప్పరు, వీరికి అవకాశాలు ఇవ్వరు. ఉత్తరప్రదేశ్ నుండి, ఇతర ప్రాంతాల నుండి ముస్లింలను పిలిచి వారికి ఉద్యోగాలు ఇచ్చేవారు. ఇక్కడ 800,000 మంది ముస్లింలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ దశలో దళితులను, ఇంకా ఇతర పేద ప్రజలను మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా ఆర్య సమాజం పోరాటం చేసింది. మళ్ళీ గర్వాపసి అంటే ఏ మతంలో ఉన్నారో ఆ మతంలోనే ఉంచాలని, వారిని తిరిగి రావాలని ఆర్య సమాజం ప్రయత్నం చేస్తే వారిపైన దాడులు జరిగింది. ఇత్తగా మజ్లిస్ అనేటువంటి పార్టీ ఇక్కడ ఆవిర్భావం చెంది, దానికి అధ్యక్షుడిగా ఉన్న ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత కాసిం రజ్వీ అనేటువంటి ఒక దుర్మార్గుడు అధ్యక్ష పదవిని తీసుకున్నాడు. ఆ కాసిం రజ్వీ రజాకారులు అంటే వాలంటీర్లు అనే పేరుతో రిక్రూట్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఇది ఇస్లామిక్ రాజ్యం, ముస్లిం రాజ్యం అనే పేరుతో వేలాది మంది, ఆ వారి అంచనా ప్రకారం 100,000 రిక్రూట్ చేసుకుంటున్నామన్నారు. అంతమంది లేరు. ఇది ఆ ఈ రజాకారులు గ్రామాల్లో పేద ప్రజల మీద దాడులు చేసేవారు. ఈ రకమైన దాడుల వల్ల ఇక్కడ ప్రజలు ఇతర ప్రాంతాలకు పారిపోవాలనేటువంటి ఆలోచన వారికి ఉండేది. ఒకవేళ ఉంటే వారు 2వ తరగతి పౌరులుగా ఉన్నారు. 8వ ఆంధ్ర మహాసభ, తర్వాత 10వ మహాసభకు రావి నారాయణ రెడ్డి అధ్యక్షుడయ్యాడు, పోటీలో గెలిచాడు. రావి నారాయణ రెడ్డి గాంధేయవాది, ముందు స్టేట్ కాంగ్రెస్లో పనిచేశాడు, హరిజన సేవా సంఘానికి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. అయితే తర్వాత ఆయన వీటి వల్ల ప్రయోజనం తక్కువని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కమ్యూనిస్టు పార్టీలో చేరాలని నిర్ణయం చేశారు. ఆయన అధ్యక్షుడైన తర్వాత ఆంధ్ర మహాసభ సభ్యత్వాన్ని 10 పైసలకు తగ్గించారు. అదే సమయంలో మగ్దూమ్ మొయిద్దీన్, బద్దమెల్లారెడ్డి, గురువారెడ్డి, మోయిన్, ఇంకా అనేక మంది ఇతరులు, ముఖ్యంగా ముందు చదువుకున్న వాళ్ళు జియాద్ రజ్వీ, వీరందరూ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేశారు, విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేశారు. వీరు ఈ పార్టీని పటిష్టం చేసుకుంటూ ఉన్న సమయంలో రజాకారుల దారుణాలు పెరిగి, విచిత్రం ఏమిటంటే ఇది దీనికి మద్దతు గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ భూస్వాములు. నేను ఇందాక చెప్పిన 1,000 ఎకరాల భూములున్న భూస్వాములు వారి గడిల్లో ఈ రజాకారులకు ఆశ్రయం కల్పించి వారికి మద్యం పోసి భోజనాలు పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి ఉపయోగించేటువంటి వారు. ఈ రకమైన పద్ధతి వల్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. మొత్తం వ్యవసాయ భూమిలో 70% ఈ రకమైనటువంటి భూస్వాముల చేతుల్లో. అందుకనే ఆంధ్ర మహాసభ ప్రజలను చైతన్యవంతం చేసింది. లెవి అనేటువంటి పేరుతో ధాన్యాన్ని ప్రజల దగ్గర వసూలు చేసేవారు. ఎక్కువ భూమి ఉన్నటువంటి భూస్వాములను వదిలి పేద ప్రజల మీద లెవీ వసూలు చేసేవారు. దాంతో ప్రజలు ఆగ్రహించారు, తిరగబడమని ఆంధ్ర మహాసభ పిలిపించింది. దాంతో అనేక చోట్ల ఈ లెవీకి వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభమైంది. అలాంటి ఒక ప్రదర్శన కడివెండిలో దొడ్డి కొమరయ్య నాయకత్వం వహించి ముందు నడుపుతుంటే
గడిలో నుంచి విశ్వనూరు రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ తన రౌడీలతో తుపాకీ కాల్పులు కల్పించింది. కొమరయ్య మరణించారు. అంతకుముందే బందకి అనేటువంటి ముస్లిం రైతును విశ్వనూరి రామచంద్రారెడ్డి ఆయన సోదరుడితో ఉన్నటువంటి భూతగవులో ఆయన్ను చంపించాడు. ఈ రకంగా ఈ హింస శత్రువులు మొదలుపెట్టారు. మనం దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని అప్పుడు పార్టీ నిర్ణయం చేసింది. రావి నారాయణ రెడ్డి, బద్దమెల్లారెడ్డి, మగ్దుం మొయ్యుద్దీన్ ఈ ముగ్గురు తెలంగాణ సాయుధ పోరాటానికి సెప్టెంబర్ 11 పిలుపునిచ్చారు. 47 సెప్టెంబర్ 11 తేదీ హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యంగా నిజాం ప్రకటించినందువల్ల ఇది ఇండియన్ యూనియన్లో విలీనం కావాలని, నిజాం రాచరికం పోవాలని, ప్రజాస్వామ్యం కావాలని, పౌర హక్కులు కావాలని, భూ కేంద్రీకరణ బద్దలు కావాలని, దున్నేవాడికి భూమి కావాలని ఈ నినాదాలతో తెలుగు భాషలో మాట్లాడే హక్కు కావాలని, వెట్టి చాకి రద్దు కావాలని కమ్యూనిస్ట్ పార్టీ ఈ పోరాటం ప్రారంభించింది. చాలా అసాధారణంగా వేలాది గ్రామాలకు ఈ పోరాటం విస్తరించింది. ప్రజలు కేవలం లాఠీలతో, కారం ముంతలతో, ఇతర చిన్న చిన్న ఆయుధాలతో, ఒడిసీళ్లతో రజాకారులు ఎదుర్కొని పోరాటాలు చేశారు. తర్వాత రజాకారుల నుండి లాక్కున్నటువంటి కొన్ని ఆయుధాలతో గెరిల్లా పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఈ పోరాటం 1 సంవత్సరం కొనసాగేటప్పటికీ 3,000 గ్రామాలలో దీని ప్రభావం కనిపించింది. 10 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు పంపకం జరిగింది. అనేక మంది పేద మహిళలు దీంట్లో బలయ్యారు. పేద ప్రజలు కాల్చి చంపబడ్డారు. కొంతమంది ఈ రకమైనటువంటి పరిస్థితులు చూసి రైతులు ఈ పోరాటాన్ని బలపరిచారు. కొద్దిమంది అయినా కొంతమంది భూస్వాములు కూడా నిజాం రాజుకు వ్యతిరేకంగా ఈ పోరాటంలో పాల్గొన్నారు. మొత్తం ఈ పోరాటం పెరిగే కొద్దీ అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రంతో ఒక యథాతథ ఒప్పందం చేసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గందరగోళ పడింది. ఈ యథాతథ ఒప్పందం అంటే నిజాం రాజును ఆయన రాజ్యం ఆయనకు ఉంటుంది, కేంద్రం విదేశాంగ విధానాన్ని, సైన్యాన్ని తమ చేతిలో ఉంచుకుంటుంది. నిజాం సైన్యాన్ని వారు అట్టే ఉంచుకోవడానికి, ఆయన సొంత కరెన్సీని ఉపయోగించుకోవడానికి, ఆయన రైల్వేను, బ్యాంకులను వీటిని నడిపించుకోవడానికి వీటన్నింటికీ అనుమతి ఇచ్చారు. ఇది చాలా పెద్ద ద్రోహం. అందువల్లే ప్రజలు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ పోరాటంలో ఒక రకంగా చెప్పాలంటే మట్టిలో నుంచి మహామనుషులను కమ్యూనిస్టు పార్టీ సృష్టించింది. అలాంటి వారిలో చాకలి ఐలమ్మ, తెలంగాణ టైగర్ నల్ల నరసింహుడు, ఎర్రజెండా పోచయ్య, ఇంకా అనేక మంది ఉన్నారు. అనేక మంది రైతు యువకులు ఈ పోరాటంలో మరణించారు. అప్పుడు 1948 సెప్టెంబర్ 13 తేదీన కమ్యూనిస్టులు ఈ రాష్ట్రాన్ని విముక్తి చేసే అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో పోలీస్ యాక్షన్ పేరుతో సైన్యాన్ని దింపింది. 5 రోజుల్లో ఈ పోరాటం ముగిసింది. యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రం వ్యక్తయింది. ఇది ఒక రకంగా లాలూచీ కుస్తీ. ఈ తర్వాత ఇన్ని అన్యాయాలు చేసినటువంటి ఈ నిజాం నవాబు ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టే బదులు ఆయన్ను రాజప్రముఖ్గా ప్రకటించారు.
ఆయన భూమి మాత్రం తీసుకొని 400 కోట్ల ఆస్తి ఆయనకి ఇచ్చారు. అలాగే ఆయన బంగారం ఆయనకే వదిలిపెట్టారు. సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఆయనకు రాజభరణం పేరుతో ఇచ్చారు. దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది కనుక రజాకారులకు చిన్న శిక్షలు వేసి కమ్యూనిస్టులను మాత్రం వేటాడి అనేక వేల మందిని చంపారు. మొత్తం తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది మరణించారు. అయితే ఈ పోరాటం ద్వారా 51లో దీన్ని ఉపసంహరించాలని కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం చేసింది. ఈ పోరాటాన్ని కొంతమంది వక్కరకరిస్తున్నారు. ఏం సాధించారని కొంతమంది భూ కేంద్రీకరణ బద్దలైంది, వెట్టి చాకిరి రద్దయింది, పేద ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన భూమి దక్కకపోయినా కౌలుదారీ చట్టం ద్వారా చాలా ఎక్కువ మంది కౌలు రైతులకు భూములు వచ్చింది. మిగిలినటువంటి భూమి పేదలకు పంచకుండా ప్రభుత్వం అధికారులు కుట్రలు చేశారు. దేశం ముందు ఎజెండాగా భూ సంస్కరణల చట్టం వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రం రాచరికం రద్దయి భారత యూనియన్లో విలీనమైంది. ఇక్కడ కూడా పరిమితమైనవైన పౌర హక్కులు వచ్చాయి. ఈ రకమైనటువంటి పోరాటం జరుగుతున్నప్పుడు జనరల్ చౌదరి హైదరాబాద్ పోలీస్ యాక్షన్కు నాయకత్వం వహించిన సైన్యాధిపతి 1 నెల రోజులు సమయం ఇస్తే కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని ఉపసంహరింపజేస్తామని చెప్తే డాక్టర్ జయసూర్య నాయకత్వం కింద ప్రతినిధివర్గం వెళ్ళి కలిస్తే వారు దాన్ని నిరాకరించారు. నెల ఎందుకు, 1 వారం రోజుల్లో కమ్యూనిస్టులను నేను కథం చేస్తాను. డాక్టర్ జయసూర్య సరోజిని నాయుడు కుమారుడు. తర్వాత సాయుధ పోరాటం ముగిసిన తర్వాత 52లో జరిగిన ఎన్నికల్లో పరిమితంగానే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేయాల్సి వచ్చింది. అనేక మంది జైళ్ళు, ఇంకా కొంతమంది అడవుల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఓటర్ లిస్టులో పేర్లు లేవు. అయినా కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు తెలంగాణలో పీడిఎఫ్కి వచ్చాయి. కమ్యూనిస్టులు వారి మిత్రులు కలిసి ఈ పోరాటాన్ని చేశారు. ఆ రకమైనటువంటి మాత్రమైన పోరాటాన్ని కొంతమంది హిందూ ముస్లిం పోరాటంగా చెబుతున్నారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ఇది ఒక ఫ్యూడల్ వ్యతిరేక పోరాటం అని చెప్పారు. అయినా కొంతమంది ముస్లిం ప్రజల్లో వ్యతిరేకత రెచ్చగొట్టడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది ఇది పోరాటం కొనసాగించాల్సింది, ప్రజలకు ద్రోహం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో 10,000 సభ్యత్వము, 7,00,000 ఆంధ్ర మహాసభ సభ్యత్వం ఉండేది. ఈ పోరాటంలో ఇదంతా చిన్న భిన్నమైంది. అధునాతనమైనటువంటి ఆయుధాలు లేకుండా ఈ పోరాటం సాగించడం సాధ్యం కాదు. రెండవది, ఈ పోరాటం ఇచ్చిన పిలుపు ఇండియన్ యూనియన్లో విలీనం కోసం, సోషలిజం కోసం పోరాటం కాదు. ఇది వర్గ పోరాట స్వభావం కలిగిన ఫ్యూడల్ వ్యతిరేక పోరాటం. పోరాటాలు అందులోనూ సాయుధ పోరాటాలు చేసేటప్పుడు ఎప్పుడు ప్రారంభించాలో, ఎప్పుడు ఉపసంహరించాలో దాన్ని నాయకత్వం పరిపక్వతతో ఆలోచించి ఉపసంహరించాలి. ఇందులో కొన్ని పొరపాట్లు జరిగాయి. ఆంధ్ర ప్రాంతానికి దీన్ని విస్తరింపజేయటం ఓ పెద్ద పొరపాటు. ఆ తర్వాత పార్టీ ఈ పొరపాట్లను అంగీకరించింది. అనేక మంది అమరులు, అజ్ఞాత వీరులు ఈ పోరాటంలో పాల్గొన్నారు. ఆంధ్ర పార్టీ
చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య తదితరుల నాయకత్వం కింద స్వయంగా ఎస్వికే ప్రసాద్, తమ్మారెడ్డి సత్యనారాయణ ఇలాంటి వారందరూ ఇక్కడికి వచ్చి ఈ పోరాటాన్ని బలపరిచారు. ఇంత పెద్ద మహత్తర పోరాటాన్ని 12 మందిని మరణ శిక్ష విధిస్తే ప్రపంచమంతా దానికి వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. అప్పుడు దాన్ని మళ్ళీ యావజ్జీవ శిక్షగా వేసి ఆ తర్వాత దాన్ని వారిని విడుదల చేశారు. రాజబహదూర్ గౌర్ జైల్లో ఉండి రాజ్యసభకు ఎన్నికైతే ఆయన్ని విడుదల చేయడానికి నిరాకరించారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒత్తిడి మీద ఆయన్ను విడుదల చేశారు. ఈ పోరాటంలో మరణించినటువంటి అమరవీరులకు, యోధులకు మనం జోహార్లు అర్పించాలి. మన కోసం, మన స్వేచ్ఛ కోసం, మన హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం కోసం వారు ప్రాణత్యాగం చేశారు. వారికి జోహార్లు. వారిని స్మరించుకొని వారి ఆశయ సాధనకు మనం ముందుకు పోదాం. ధన్యవాదాలు.